నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారు, సోషల్ మీడియాలో కొన్ని కొన్ని వార్తలు చాలా బాధాకరమైన అంశాలుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా మంచిగా ఉన్న భార్యాభర్తల్ని విడగొట్టేస్తూ ఉంటారు, ఆరోగ్యంగా బయట తిరుగుతున్న వాళ్ళని చంపేస్తూ ఉంటారు. చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం, రైట్, సెలబ్రిటీస్ బయటకు వచ్చి బాబు మేము బతికే ఉన్నాము లాంటి దుస్థితి తీసుకొస్తున్నారనే చెప్పచ్చు. ఇప్పుడు ఎవరికైనా చిన్న హెల్త్ బాగోదు, కోట శ్రీనివాసరావు గారికి ఏమన్నారు చచ్చిపోయారు అన్నారు. చాలా అంటే ఫ్యాన్స్నో కుటుంబ సభ్యులనో కలవర పెడుతూ ఉంటాయి ఇలాంటివి. రీసెంట్గా శరత్ బాబు గారు కూడా హాస్పిటలైజ్డ్ అయ్యారు, క్రిటికల్ కండిషనే అన్నారు. బట్ కోలుకుంటున్నారు, ఆయన తేరుకుంటున్నారు. బట్ మనం పక్క చూస్తుంటే ఆయన చనిపోయాడు అట్లా ఇట్లా అంటూ వార్తలు వచ్చేసి దండలు వేసేసి దీపాలు పెట్టేస్తూ ఉంటారు, రైట్? ఏమంటారు? యాక్చువల్గా ఏమైందంటే, నిన్న సోషల్ మీడియాలో మనకి ఇప్పుడు యాప్ ఇవన్నీ బాగా డెవలప్ అయ్యింది కాబట్టి, యాక్చువల్గా నెంబర్ వన్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చూస్తే వాళ్ళు ఏంటంటే ప్రముఖ నటుడు మృతి, ప్రముఖ వాళ్ళు మృతి, వీళ్ళు మృతి అని చెప్పేసి ఊరికే అట్లా వేసేస్తూ ఉంటారనమాట. అంటే చిన్న ఏదైనా కూడా, అంటే లైక్ మన పిల్లలు కూడా రాసేస్తాడు వాడు మృతి వీడు మృతి అని, ఎన్ని వ్యూస్ వస్తే అన్ని వ్యూస్. సో అట్లా వాళ్ళు అలా రాయడం స్టార్ట్ చేశారు. మ్యాక్సిమం అవి చెత్త అని తెలిసినప్పటికీ కూడా నమ్మే కొంతమంది ఉంటారు, రేర్ అమాయకులు. ఆ అమాయకుల్లో క్రియేటివిటీ ఉన్న అమాయకులు కొంతమంది తగిలారు ఆ పోస్ట్కి. ఓ సోషల్ మీడియాలో ఎవడో షేర్ చేసి అయ్యో పోయాడా పాపంలే, మౌనం ఉన్నట్టు నుంచి హాస్పిటల్లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి కదా, అమ్మజకాలంలో వెంటిలేటర్ మీద ఉన్నారన్నారు. ఇవన్నీ చూసాక అప్పుడే అనుకున్నాం రేపో మాపో అని, పోయాడా పాపం, సర్లే ఏముంది మంచి నటుడు ఎంత కాదన్నా సరే నేను కూడా ఏదన్నా పోస్ట్ పెడతా, షేర్ చేయాలి. షేర్ చేస్తే బాగోదే, నేను అనేది ఎలా తెలియదు నాకు, ఇన్ని ఇంత తెలివితేటలున్నాయి. మంచిగా ఫోటో పెట్టి ఆయనను అలా పెట్టి పువ్వుల్లో రెండు పూల గుతులు, ఇటో దీపం అటో దీపం పెట్టేసి ఆర్ఐపి వచ్చే ఒక అందమైన కవిత్వం, మీరు మాతో కలకాలం మీ జ్ఞాపకాలు అవి ఇవి అని ఏవేవో నాలుగైదు ఓ శ్లోకం లాగా నాలుగు అక్షరాలు రాసేసి మీ అభిమానులు అని చెప్పేసి వేసి వాడు ఏం చేసా, ఓకే ఇప్పుడు నేను పెట్టచ్చు, నాకు ఇవన్నీ వచ్చు కదా మరి, నా దగ్గర అన్ని యాప్లు ఉన్నాయి పెట్టాడు. అది కాస్త అందంగా ఉండేసరికి కొంతమంది వైరల్ అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ గుడ్ మార్నింగ్ మెసేజ్లో ఏవో పిచ్చి పిచ్చి కవితలన్నీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాం మనం. సో అట్లా ఈజీ షేరబుల్, బాగుంది కదా అని చెప్పి ఈవెంట్ పండగలకి పబ్బలకు కూడా ఏదైనా నచ్చితే షేర్ చేస్తాడు. ఆ క్రియేటివిటీ కాస్త అట్లట్లా పోయి 10 మందికి పాకింది. సరే, అంతవరకు సోషల్ మీడియా ఇవన్నీ పర్వాలేదంటే కర్మ ఎక్కడ కాలిందంటే, కమల్హాసన్ గారు ఆర్ఐపి అని, ఖుష్బు కూడా ఆర్ఐపి అని చెప్పి పెట్టేసింది. అంటే వాళ్ళు నమ్మేశారు, పాపం వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. సరే, కమల్ హాసన్ అన్న అక్కడ ఉన్నాడు కాబట్టి తెలుసో తెలియక ఏదో చేశాడే అనుకుందాం, ఖుష్బు ఇక్కడిక్కడే తిరుగుతుంది కదా, ఈమెకేమైంది? అంటే ఇలాంటి న్యూస్ వచ్చేస్తాయి, వీళ్ళకి హెల్త్ బాగాలేదు అన్న విషయం తెలుసు, లేవగానే వార్త చూస్తారు ఏమనుకుంటారు, అంత ఆలోచించము. ఖుష్బు విషయం ఏంటంటే, ఆమె రామబాణంలో ఉంది మంచి క్యారెక్టర్, నిన్ననే ప్రెస్ మీట్లు అయ్యాయి, అంతమంది ప్రెస్ వస్తే ఒక్కడన్నా చెప్పడే ఒట్టిదే మేడం, మేము అటు వెళ్ళే వస్తున్నాం కదా, ఆయన బాగానే ఉన్నారని చెప్పరా, కనుక్కోవాలంటే చాలా ఉన్నాయి. అండ్ నువ్వు ఇంకోటి ఏంటి, జబర్దస్త్కి వెళ్తున్నావు జడ్జి లాగా, అక్కడ ఆ వర్క్ కమెడియన్లు వాళ్ళు వీళ్ళు గ్రూప్ మెంబర్స్ అంతా కలిపి 200 మంది ఉంటారు. ఓ మాట కనుక్కోవచ్చుగా, అడిగితే చెప్పరా ప్రిస్టి చేయమన్నా పోయిందా, ముందు అదో కాదో తెలుసుకోకుండా గబుక్కున పెట్టేసింది. నమ్మే వాళ్ళు ఎలా నమ్ముతారు, నిన్ననే ప్రెస్ మీట్ ఇచ్చింది అంటే అందరు ఎవరో చెప్పుంటారు, ఏ టీవీ వాడో ఆ టీవీ ఈ టీవీ జెడ్ టీవీ ఎక్స్వైజెడ్ టీవీ వాడు చెప్పుంటాడు నిజమేనేమో, వాళ్ళు కూడా వెళ్ళారు వెళ్ళి చూసిందేమో ఇలా ఇలా పరామర్శించిందేమో అని చెప్పేసి అనుకుంటారు. ఇక కమల్ హాసన్ లాంటి దిగ్గజమే ఒక మరణాన్ని ధృవీకరించిన తర్వాత దాన్ని ఆపేది ఎవరు చెప్పు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఉన్నారా ఇంకెవరైనా, అంతే అది జరిగింది. సో ఇదంతా నిజమేనేమో అని చెప్పేసి అందరూ ఆర్ఐపీలు ఆర్ఐపీలు, ఎప్పుడైతే ప్రముఖ సెలబ్రిటీస్ కూడా పెట్టడం స్టార్ట్ చేశారు ఎక్కడికో వెళ్ళిపోయింది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళందరి తప్పు నేను లేదంటాను, సరే స్టార్టింగ్ ఏదో వచ్చింది, అంటే సెలబ్రిటీలు కూడా ఎందుకు నమ్ముతున్నారు, ఫస్ట్ వాళ్ళది ఇది అబద్ధం అని ఎందుకు ధృవీకరించలేకపోయారు,
కమలహాసన్ లాంటి వాళ్ళు కూడా ఎందుకు మిస్టేక్ చేశారు, రీజన్ ఏంటి? నేను అనుకోవడానికి హెల్త్ బాగాలేదు అన్న విషయము ప్రస్తుతానికి ఇంకా ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యే ఉన్నారు అని అందరికీ తెలుసు, ఇంకా ఆయన డిశ్చార్జ్ కాలేదు. సో అప్పుడు ఆటోమేటిక్గా మేబీ అయి ఉండొచ్చేమో అట్లా అనరు, అంత కమలహాసన్ లాంటి మనిషి ఆయన సినిమా రాజకీయం ఇక్కడ లేదు కాబట్టి నాకు తెలుసు. అట్లా కూడా కాదు, ఒక్క మాట హాస్పిటల్లోడు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి, వాడు విడుదల చేస్తే వాడు ఏదో ఒకటి చెబితే మూత పడతాయి. అందుకే కదా తారక రత్న విషయంలో అలా జరిగింది, హెల్త్ బులెటిన్ రాకపోతేనే కదా అట్లయిపోయింది, ఇట్లయిపోయింది, ఇలా జరిగింది, అలా జరిగింది. ఇంకా విషయం ఏంటంటే తారక రత్న గారి విషయంలో సిటీలో ఉన్న అందరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అందరు ఇంటర్వ్యూలు తెచ్చారు. ఇలా అయితే ఏముంటుంది సార్, ఇలా అయితే ఏం చేస్తారు, ఇప్పుడు స్టంట్ వేశారన్నారు, దాని తర్వాత ఏమైద్ది, గుండె ఎలా వాళ్ళు కూడా గుండెని ఇలా పెట్టి ఇక్కడి నుంచి రక్త ప్రసరణ ఇలా వెళ్తే ఇలా ఇలా కొట్టుకుంటుందని చూపించడం, అన్ని అన్ని చేశారు సీరియస్లీ. సో అట్లా ఆ విధంగా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే తప్పే ఉంది. అండ్ ఇంకొకటి, వెంటిలేటర్ మీద మనిషి ఉన్నాడు అంటేనే మెకానికల్గా బ్రతుకున్నాడు తను, టెక్నికల్గా మెకానికల్గా బ్రతుకున్నాడు అంతే. అంటే మన ఆర్గానిక్ చేయాల్సిన పనులన్నీ మిషన్లు చేస్తున్నాయి, ఏ ఒక్క వైర్ బీకేసినా అంతేగా ఎంతసేపు ఉంటావు. అండ్ నెక్స్ట్ అదే కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళని ఏమడుగుతారంటే వెంటిలేటర్ పైన ఉన్నారంటే ఆల్మోస్ట్ 60% 70% ఛాన్స్ వదులుకోవడమే. వీళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్న కొద్ది ఇస్తున్న కొద్ది రోజుకి 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు ఖర్చు అవుతూ ఉంటుంది. కంటిన్యూ నెక్స్ట్ డే ఉన్నాయా చిల్లరా, అయ్యయ్యో ఇస్తామండి ఏదో ఒకటి చేయండి. కంటిన్యూ నెక్స్ట్ డే ఉన్నాయా చిల్లరా, ఓకే సార్ చేయండి, ఏ రోజు కోలుకుంటాడో చూద్దాం. మెల్లిగా చిన్న చిన్నగా రెస్పాండ్ అవుతూ మనిషి రావాలి, కోటి రూపాయలు కూడా ఖర్చు అయిపోతాయి. పైగా అంత పెద్ద హాస్పిటల్స్ అంటే ఇంకా మహామహా డబ్బులు ఖర్చు అవుతాయి. సరే కోట్లు ఖర్చు అయినా పర్లేదు, ప్రాణం కావాలి అనుకునే వాళ్ళు పెడతారు. కొంతమంది ఏం చేస్తారు, ఇప్పటికే 10 లక్షలు అయింది సర్లే తీసే అని చెప్పేసి కూడా వాళ్ళు కూడా ఉంటారు, అంతే ఇలా ఉంటారు అలా ఉంటారు. సో ఈ రకంగా చూసుకుంటే కొంతమంది అంటే డాక్టర్స్ కూడా చెప్తారు, చూడండి డబ్బులు పెట్టే కొలది మనిషి ప్రాణంతో బయటకు వస్తాడో అని అంటే పెట్టండి, పెట్టుకోండి. కాకపోతే మీరు ఎంత చేసినా కష్టమే, ఎంత ఖర్చు పెట్టినా అది కష్టమే అని అనుకున్నప్పుడు డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఎక్కువ డబ్బులు అవుతాయి కొంచెం కష్టమవుతుంది అని కూడా ముందే చెప్తారు. బలవంతంగా ప్రాణాన్ని తీసేయలేరు కానీ ఎవరు, కాకపోతే సమ్టైమ్స్ అలా కూడా జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వ్యవహారం అంతా నార్మల్గా పీపుల్కే, కానీ అతను ఒక స్టార్ హీరో, పైగా పెద్ద నటుడు, తెలుగులో తమిళ్లో పలు భాషల్లో చేసినట్టు పెద్ద నటుడు, ఆయన గురించి తెలుసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ టైంలో నువ్వు బులెటిన్ రిలీజ్ చేయకపోతే ఇలాంటివే కదా పెడతారు. అందుకే ఆయన చెల్లెలు విజయలక్ష్మి గారు అండ్ వాళ్ళ తమ్ముడి కొడుకు ఆయుష్ తేజస్, చెల్లెలేమో నిన్ననే మా అన్నయ్య బతికే ఉన్నాడు అప్పుడే చంపకండి అని గట్టిగా చెప్పింది. ఆ తమ్ముడి కొడుకు ఆయుష్ తేజస్ ఏం చెప్పాడంటే ఇప్పుడు కొంచెం కోలుకున్నాడు, వీఆర్ లుకింగ్ ఫర్ ద బెటర్మెంట్, ఏ ఉన్నా మేము చెబుతాము, మేము చెప్పే వరకు కొంచెం ఆగండి, టెన్షన్ పడకండి, తట్టుకోండి అని చెప్తున్నాడు ఆయన. అది జరిగింది. సో ఇలాంటి వార్తలు మాత్రం అంటే రాకుండా ఉండడం మంచిది, రైట్? యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.